हेलो अंडी वेलकम टू माय चैनल इप्पटि वीडियोलो एं शेर चेयबोतुन्नानंटे इप्पुडु सिल्क सारीस उन्नायि चूडंडि वीटिकि मनं फाल कुट्टालंटे चाला हेडेक वस्तुंदि एंदुकंटे इवि जारिपोतू उंटायि अला जारकुंडा मनं फाल अनेदि एला ईजीगा कुट्टुकोवच्चु अंटे काकुंडा फाल लेकुंडाने మనం మన దగ్గర పాత ఉంటాయి కదా మన దగ్గర ఇలా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి చూడండి లైనింగ్ పీసెస్ వాటితోనే ఈ ఫాల్ అనేది రెడీ చేసుకొని మనం ఈ ఫాల్ని ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ లైనింగ్ పీస్ని ఫాల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు చూసి కట్ చేస్తున్నాను చూడండి ఇలా फाल एंत वेडलपो अंत कटना इकड वे नैन कटे वेडलपू टू पीसेस कटी मोतम फोर पीसेस कटना का इकड़ मूड पीसल मन की फाल एंत पड़ो अंत फाल वे टू मीटर्स उ कदा अंत टू मीटर्स सरपोमी वेडलपने को वेडल कावाना कटू इन नैन फाइते रेडीसा इकड़ नैन त्री पीसेस मोतम वीटन फस्ट जॉइंटी मिशन मीद ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఆ తర్వాత సారీ తీసుకొని సారీ తీసుకున్న తర్వాత మనకి ఏ ప్లేస్ లో ఫాల్ వస్తుందంటే ఇలా సారీని రివర్స్ లో పెట్టుకోవాలండి రివర్స్ లో పెట్టుకొని అంటే లోపల వైపుకి మనం ఫాల్ కుడతాం కదా అటు వైపుకి పెట్టుకొని కొద్దిగా ప్లేస్ వదిలేసుకొని ఆ ప్లేస్ లో ఇప్పుడు సారీ ఫాల్ ని ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి క్లియర్ గా నేను సారీ కట్టు చెంగి దగ్గర కొద్దిగా 1 అర మీటర్ దాకా వదిలేసుకొని ఆ తర్వాత ఫాల్ అనేది ఇలా ఫస్ట్ కొద్దిగా ఫోల్డ్ చేసుకున్నానండి చేసుకొని ఇలా పెట్టాను ఈ ఫాల్ అంచులు నేను లైట్ గా కొవ్వతితో లైట్ గా కాల్చానండి ఎందుకంటే పీసులు అనేవి రాకుండా ఉండాలి తర్వాత ఇప్పుడు సారీకి మనం మిషన్ మీద ఈ ఫాల్ కుట్టే ముందు ఒక గమ్ తీసుకోండి సారీ గమ్ తీసుకొని ఇలా అక్కడక్కడ చుక్కలు పెట్టండి అంటే లైన్ గా గమ్ అనేది వేయకుండా అక్కడక్కడ చుక్కలు పెట్టుకొని ముందు ఈ ఫాల్ ని స్టిక్ చేసుకోండి ఇలా ఎందుకు చేయడం అంటే మనం కుట్టేటప్పుడు ఈ ఫాల్ అనేది జారకుండా కుట్టడం చాలా ఈజీ పని అయిపోతుందన్నమాట అంతే కాకుండా ఇంకొక బెనిఫిట్ కూడా ఉండండి అదేంటో చెప్తాను ముందు ఈ సారీకి ఈ ఫాల్ ని అక్కడక్కడ గమ్ పెట్టుకొని పూర్తిగా అంటిక్ చేస్తున్నాను చూడండి మీరు పూర్తిగా పెట్టొద్దు గమ్ము అక్కడక్కడ డ్రాప్స్ పెడితే చాలండి ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ గమ్ పెట్టుకున్నాం కదా మనం ఇంకొక పని కూడా చేయించున్నాను కదా అది ఏంటంటే చేతి పని చేసుకునే వాళ్ళు కూడా ఇలా చేతి పని చేసుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా చేతి పని అనేది అయిపోతుందండి చాలా మంది ఫాల్ ని మనం చేతి పనితో చేసుకుంటే ఇష్టపడతారు ముఖ్యంగా పట్టు చీరలకి వర్క్ సారీస్ కి చేతితోనే కుడతారండి ఎందుకంటే వర్క్ సారీకి అయితే కుందన్స్ అవి అడ్డొస్తాయని పట్టు చీరకి అయితే ఫినిషింగ్ బాగుంటుందని చేతితో కుడతారు అలాంటి వాళ్ళు ఈ టిప్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ నేను మిషన్ తోనే కుట్టేస్తున్నానండి మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మిషన్ తోనే కుట్టేస్తాను చూసారు కదా మిషన్ మీద పెట్టినా కూడా అసలు జరగటం లేదు అసలు జారటం లేదు ఫాల్ మనం ఎలా కావాలంటే అట్లా పెట్టి కుట్టేయచ్చు ఈజీగా మన పని ఈజీగా అయిపోతుందండి లేకపోతే అటు ఇటు జారిపోతూ ఉంటుంది సిల్క్ సారీ కాబట్టి ఇలా మీరు ఈ చిన్న ట్రిక్ చేసి చేయకొట్టండి మీ పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం వన్ సైడ్ అంతా పూర్తిగా కుట్టిన తర్వాత ఇటు వైపు సైడ్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి అసలు మనకి ఫాల్ అనేది జరగనే జరగదు ఎందుకంటే ముందుగానే స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇలా పూర్తిగా ఫాల్ మొత్తం కూడా చాలా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చండి అర్థమైంది కదా ఫ్రెండ్స్
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ గల వీడియోస్ ఉన్నాయండి. టైలరింగ్కి సంబంధించి ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి, మీకు కూడా బాగా నచ్చుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.